సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని ఆయన సొంత గ్రామమైన చిట్టాపూర్లో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. దర్శించడానికి మరి వారికి పేరు మీద ఒక అంటే వారి జ్ఞాపకార్థం మరి వారి కుటుంబ సభ్యులు మన అభిమానులందరూ కూడా మరి వారి విగ్రహాన్ని ఆవిష్కరించడం మరి దానికి ఈ రోజు చాలా మంది పెద్దలు చాలా మంది వక్తలు అగ్రత మహారాజులు అందరూ కూడా మరి అప్పుడు లింగన తోటి ఉన్న వాళ్ళందరూ కూడా మరి వచ్చినందుకు మరి ముందుగా మరి వారి ఆత్మ శాంతించాలని చెప్పి మరి భగవంతుని కోరుకుంటూ మరి లింగనగర్ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ మరి అదేవిధంగా వేదికకి అధ్యక్షత వహించిన చిట్టాపూర్లో ఇలాంటి సభలు సమావేశాలు పెట్టుకుంటామని గరలో కూడా ఊహించలేదు. లింగన్న ఉండంగా నా జన్మదినం ఉంటే ఒక జన్మదినం నాడు పెద్ద చెరువు కట్ట మీద నాతో బర్త్డే కేక్ కట్ చేయించి చెరువు అభివృద్ధి గురించి నిధులు తెప్పించి పనిచేయించినారు. ఇంకో జన్మదినం వస్తే పక్కనే ఒక 60 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి పేదలను నా జన్మదినం రోజు రిబ్బన్ కత్తిరించి గృహప్రవేశం చేయించినటువంటి వ్యక్తి. ఒక జన్మదినం నాడు పక్కనే సాయిబాబా గుడి కడితే ఆ గుడి ప్రారంభోత్సవ సందర్భంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి. అలాంటి చిట్టాపూర్లో నేను లింగన్న లేకుండా వారి యొక్క మరణం సందర్భంగా ఒక సంవత్సర కాలం ముగిసి ఇలా సభలో మాట్లాడడం అనేటువంటిది నాకు చాలా బాధగా ఉంది, దురదృష్టకరంగా నేను భావిస్తూ ఉన్నాను. లింగన్నతో అనేక మానుకోటకు మేము ఇద్దరమే కలిసి వెళ్ళాం. ఆనాడు మానుకోటకు వెళ్ళాలన్నప్పుడు నేను లింగారెడ్డి గారు గమ్మెన్లు లేరు ఎవ్వరు లేరు, మేము ఇద్దరమే కలిసి అది దేశపత్ అన్నారు. మేమే ముగ్గురమే కలిసి పోయి అక్కడ ఎస్ఆర్ఎస్పీ గెస్ట్ హౌస్లో పండుకొని మబ్బుల 4 గంటలకు లేచి ఎవరి కంట పనకుండా మేము మానుకోటకు చేరుకున్న సందర్భాలు. జాతీయ రహదారి దిగ్బంధం అంటే జహీరాబాద్ దగ్గర 24 గంటల దిగ్బంధంలో కూర్చున్నటువంటి రోజులు. రైలు రోకో అంటే మనోహరాబాద్లో 48 గంటలు రైలు పట్టాల మీద కూర్చొని పడుకున్నటువంటి అనుబంధాలు. ఎక్కడన్నా కొద్దిగా డల్ అవుతుందంటే పాపం లింగన్న లేచి మైకు పట్టుకొని దాన్ని బాగా ఉద్వేగానికి గురి చేస్తూ స్ఫూర్తిని కలిగిస్తూ రగిలిస్తూ చాలా బాగా ముందుకు తీసుకుపోయేవారు. ముఖ్యమంత్రి గారు ఆమరణ నిరాహార దీక్ష శిబిరం సిద్దిపేటలో ఏర్పాటు చేస్తే వేలాది మంది పోలీసులు వచ్చి ఆ శిబిరాన్ని ఎప్పుడు ఏ నిమిషంలో కబలిస్తారో అనేటువంటి సందర్భాల్లో ఏదంటే ఆయన ఉద్యమ బాట, ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఆయన ఉద్యమంలో చేసిన గొప్ప గొప్ప పోరాటాలే చరిత్రలో నిలుస్తాయి. ఎమ్మెల్యే అనేది ఉద్యమంలో భాగంగా వచ్చింది పోయి గెలుపు ఓటములు అనేటువంటిది రామలింగారెడ్డి గారికి ఆయన నిలబడవు. రామలింగారెడ్డి గారి జీవితానికి మిగిలేది ఏదైనా ఉంది అంటే అది ఉద్యమము అనేది మాత్రమే ఆయనకు నిలబడుతుంది. ఆయన జీవితం అంతా ఉద్యమమే ఊపిరిగా పనిచేస్తారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు చూసేవాళ్ళు, నేనైతే ప్రత్యక్షంగా చాలా దగ్గరగా రామలింగారెడ్డి గారితో పనిచేస్తాను. జర్నలిస్ట్గా ఉన్న ఒక ఉద్యమ భావాన్ని పెంపొందించడానికి తన పెన్ను కదిలేదు. ఒక కార్యకర్తగా ఉన్న తాను ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఉద్యమాన్ని ఉత్తేజపరిచే విధంగా తన యొక్క అడుగులు ఉండేవి, తన మాటలు ఉండేవి. సో అట్లా చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం సోలిపేట రామలింగారెడ్డి గారు. మా సోదరి మరి సుజాతక్క అన్నకు కోపం ఉందేమో అన్నది నాకున్న అంటే 24 గంటలు ప్రజల కోసం ఆలోచించేవాడు. అన్న ఒక ప్రోగ్రామ్ ఉంది రావాయంటే అరే మంచి కార్యకర్త చనిపోయింది అన్న, జర గంట లేట్ అవుతానే జర నేను తుకాపూర్ దాకా పోయేతాను. ఎప్పుడు మాట్లాడి ఒక కార్యకర్త గురించో ప్రజల గురించో ప్రజల కష్టసుఖాల గురించి ఆయన పట్టించుకునేవాడు. నిరంతరం ప్రజల మధ్య ఉండేటువంటి ప్రజాప్రతినిధి. ఏదో ఒక కార్యక్రమంలో పెళ్లిళ్ళు కావచ్చు, కష్టసుఖాల్లో కావచ్చు, ఆసుపత్రుల్లో కావచ్చు, చనిపోతే సందర్భం కావచ్చు, ఎప్పుడు నిరంతరం ప్రజల మధ్య ఉండేవాడు. నవ్వుతూ పలకరించేవాడు, తనకు తోచిన సహాయాన్ని అందించేటువంటి వ్యక్తి. సో అట్లా అయ్యాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడానికి రాష్ట్రంలో కొద్ది మంది ఎమ్మెల్యేలలో బాగా శ్రద్ధ చూపి అతి ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కృషి చేసినటువంటి వ్యక్తి సోలిపేట రామలింగారెడ్డి గారు. తన సొంత ఇల్లు మీద అంత శ్రద్ధ పెట్టి ఎప్పుడో పూర్తవు. సిరిపేట కట్టిన ఇల్లు సగంలే ఆగిపోయింది, చిట్టాపూర్లో కట్టిన ఇల్లు సగంలే ఆగిపోయింది, కానీ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో మాత్రం ఇల్లు పూర్తి చేసి నాతో ప్రారంభం చేపించిండు. అనేక గ్రామాల్లో ఇల్లు చివరి దశకు తీసుకొచ్చిండు. తాను ఉండుంటే ఈ పాటికి అన్ని ప్రారంభమైపోయి ప్రజల మన్ననలు పొందినటువంటి నాయకుడు రామలింగారెడ్డి మరణించి సంవత్సరం గడిచిందంటే మనందరికీ కూడా నమ్మశక్యం కాకుండా ఉన్నది.
కాలం చాలా వేగంగా సాగిపోతున్నది లింగన్న జ్ఞాపకాలు మాత్రం ఇంకా నిరంతరం కూడా తపించినటువంటి నేత రామలింగారెడ్డి అందుకే ఆయన కన్న కలలన్నిటిని కూడా ఇలా నిజం చేయడానికి పెద్దలు హరీష్రావు గారు మిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారు సుజాతక్క వారి కుటుంబ సభ్యులు మొత్తం ఈ దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి నాయకులందరూ కూడా ఏ ఆశయ నిన్ను పెట్టినగా వీరు గడుగు వేయలేదు వెన్నైన దూపలేదు మాటల్ని తూటాలుగా వెల్చినవు ఉద్యమానికి ఊపిరై నిలిచినవు నక్సలైట్ వైనవో ప్రజలకి ఉద్యమం చేసిన పూర్వాట ద్రోపిడిపై కలము చొలిపించి ఆడినవే నువ్వు వేట అలసటప్పుడు వాస్తవానికి గాడు కేసీఆర్ గారు 4 సార్లు ఫోన్ చేశారు డాక్టర్ నాగేశ్వరరావు సార్ గారికి హరీష్ అన్న 4 సార్లు ఫోన్లతో పాటు 5 సార్లు వచ్చిపోయినారు ఆత్మీయతను ఆ గొప్పతనాన్ని ఇచ్చిన టీఆర్ఎస్ కు నమస్కారం తెలియజేస్తూ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ నిష్పత్తులతో మాట్లాడుకుంటాము పూసిన పూలకు దూసి లొగ్గితే వాసిగ పరిమళము పునురాం రామలింగం దూసరా మామూలుగా ఆయన ఎమ్మెల్యే అనిపిస్తారు ఎప్పుడన్నా అనపడపోయేది పూసిన పూలకు దోసి లొగ్గితే వాసిగ పరిమళము పునురాం కోసి మెడలో వేసుక తిరిగితే వాడి తాడై మిగులునురా ఏది ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేకున్నాడు ఆయన ఎందుకంటే అలాంటి పద్ధతి సీకటి నెలిగే వజ్రములున్నవి నా సరి ఎవరని అనుకోకు ఆకలికి వరి మెతుకులే కాని వజ్రములను తినలేవన్నా ఇక్కడికి సార్ మామూలు మనసేమని నీడల ఊడల ఉయ్యాలూగిన పసితనమెంతో మురి ప్రముగా మేడల తేరులపై ఊరేగే అతిశయమే ఒక అల్పమురా ఏ అతిశయం అయినా ఉండదు భూమి అంత నా సొంతమవుతదని చెదవు నీవే భూమిలకు ఎప్పుడొస్తావని నీవే భూమిలకు ఎప్పుడొస్తావని భూమి ఎదురు చూస్తున్నదిరా సృష్టి క్రమం అందుకనే ఆ సాధారణంగా బతికే పద్ధతిని అలాంటి అందుకే కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు ప్రజల భాష మాట్లాడుతున్నారు పెద్ద ఆయన